నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతిని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయాన్ని భక్తుల రద్దీకి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సరస్వతి అమ్మవారి యొక్క దర్శనార్థము సభ్యులకు అందరూ రావడం జరిగింది. దర్శనం చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రము రోజు రోజుకు చాలా ప్రసిద్ధిగాంచి రాబోయే రోజులలో మరీ ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వచ్చే సంవత్సరం మాత్రము కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత ఊచంపాడులో రోజు ఒక టీఎంసీ నీళ్లు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత బాసర బాబిలి ప్రాజెక్ట్ వరకు ఎప్పుడు నిండా నీళ్ళు ఉంటాయి. ఇక మనం ఆ గోదావరి ఒడ్డున పుణ్యస్నానం ఆచరించే వారందరికీ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మరి ఖచ్చితంగా మంచి కార్యక్రమం తీసుకోవాలి. అన్ని పూజలు నిర్వహించి మరి అక్కడ అన్ని రకాలుగా మరి మందులు వచ్చిన తర్వాత దాన్ని అమర్చడం జరిగింది. ఆ పవిత్రత యథావిధిగా ఉండాలని అమ్మవారు మరి దీనికోసము ఆ తప్పు దొరికినందుకు వాళ్ళందరూ కూడా ఛార్జ్ మెమోలు ఇవ్వడం జరిగింది.